గత 4-5 ఏళ్లుగా పత్తి రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న గులాబీ రంగు పురుగు నివారణపై నాగ్పూర్లోని పత్తి పరిశోధనా కేంద్రం దృష్టి సారించింది. దేశంలో పత్తి సాగయ్యే రాష్ట్రాల్లో పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో డాక్టర్ చిన్నబాబు నాయక్ నేతృత్వంలోని బృందం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధ్యయనం చేసి గులాబీ రంగు పురుగు నివారణకు రైతులకు పలు సూచనలు అందించింది. గులాబీ రంగు పురుగు ఉద్రిక్తతను గమనించడానికి సర్వేలాగా అన్ని చేస్తాం. సో దాని భాగంగా గుంటూరు జిల్లాలోనే డిఫరెంట్ పత్తి పండించే మండలాలైన మాచెర్ల, దాచేపల్లి, గురిజాల, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, పత్తిపాడు, పెదనాయపాడు, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, కృష్ణా డిస్టిక్లోనే నందిగామ ఆ ఏరియాలో జరగటం జరిగిందండి. బిటి పత్తిలో గులాబీ రంగు 4-5 ఇయర్స్ నుంచి గమనించడం జరుగుతుంది. సో దానికి భాగంగా మన ఐపీఎం ప్రోగ్రామ్ అని ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్లో ఇనిషియల్గా మనం 6 రోజులు పత్తి దశలో మనం నీమ్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేసి గుడ్డు సముదాయాన్ని చంపగలిగే ఇన్సెక్టిసైడ్ అయిన కొన్ని రకాల ప్రొఫెనోఫాస్ కానీ క్లోరిఫావి రికమెండ్ చేస్తున్నాం. అదేగా మనకు ఇన్సెక్ట్ జోడి వెళ్లకుండా ట్రైకోకార్డ్స్ అని ట్రైకోగామ్ బ్యాక్టీరియా 60 ఏళ్ళు/ఏకర్కి 3 సార్లు/4 సార్లు మనం విడుదల చేయగలిగితే దాని నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఒక్కసారే పత్తి వేశారు ఆగస్ట్ మంత్లో అనకుండా మనకు కంటిన్యూస్ 4 నెలల దాకా పత్తి వేస్తూనే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా గులాబీ రంగు పురుగు సర్వైవల్ సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి దాని పోషకాహారం. సో అది సర్వైవీ అది కంట్రోల్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా యూనిఫామ్ ఒకసారి చేయగలిగితే దాని ప్రకారం మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. లింగాకర్షణ బుట్టలన్నీ మనం ఓన్లీ మనకు మానిటరింగ్ అని జస్ట్ చూడటానికి పెట్టుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో మేము కూడా మహారాష్ట్ర సిఎస్ఆర్ తరపు నుంచి 400 ఎకరాల్లో మాస్ ట్రాపింగ్ సామూహికంగా లింగాకర్షణ బుట్టలు అనేవి ఒకటి చేసాం. దానివల్ల మ్యాక్సిమం మగ పురుగులు చంపగలిగితే అంత చంపితే ఆడపురుగుల్ని సంపర్క చేసే శక్తిని తగ్గిస్తుంది. వేరే కొన్ని జెల్ లాంటివి ఉన్నాయి, అవి ఇంకా మార్కెట్లో ఇప్పుడే వాళ్ళు రిలీజ్ చేశారు. దానికి పర ఎకర రైతు చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. అది ఏరియా వైడ్ మంచి లార్జ్ 100 మినిమం 60-70 ఎకరాల రైతులు చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం పత్తి సాగు ఆశాజనకంగా ఉందని లామ్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ముందుగా సాగైన ప్రాంతాల్లో తీతలు జరుగుతున్నాయని వివరించారు. కాత దశలో గులాబీ రంగు పురుగు విజృంభించే అవకాశమున్నందున మేలైన యాజమాన్యాన్ని పాటించాలని సూచించారు. ఈ సంవత్సరము 4.89 లక్షల హెక్టర్లలో పండిస్తున్నారు. కొంతమేర విస్తీర్ణం తగ్గింది. పత్తి మన దగ్గర 45 రోజుల నుంచి 120-130 రోజుల వరకు పంట ఉందండి. చాలా ప్రాంతాల్లో ముందుగా వేసిన జూన్లో వేసిన పత్తిలో మొదటి తీత తీయడం జరిగింది. సుమారుగా 3 నుంచి 4 క్వింటాల వరకు ఎకరానికి తీశారు. మార్కెట్లో రేటు కూడా చాలా ఆశాభంగంగా ఉంది. ఇక్కడ నేను రైతాంగానికి పత్తి వేసిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఏమి వాళ్ళ దృష్టిలోకి తీసుకొని రావాలనుకుంటున్నానంటే గులాబీ రంగు పురుగు గురించి మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పురుగు కంటికి కనిపించదు. ఒక్కసారి గుడ్డు పెట్టిన తర్వాత కాయ లోపలికి వెళ్ళిపోయి లోపలే ఉంటూ గింజను తింటూ ఫైబర్ని అంతా పాడు చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు నిఘా పెట్టుకోవాలి. 45 రోజులకే బుట్టలు పెట్టుకోవాలి. ఒకవేళ బుట్టలు పెట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడక్కడ కాయలు తీసి ఒలిచి కట్ చేసి చూసుకుంటే 20 కాయలు కనుక మనం అక్కడక్కడ తీసి చూసుకుంటే 2 పురుగులు మనకు కనిపిస్తే మనము రసాయనిక నివారణకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ప్రతి 10 పువ్వుకి కనుక 1 గుడ్డి పువ్వు కనుక ఉంటే రసాయనిక చర్యలు చేపట్టవలసి ఉంటుంది. తప్పనిసరిగా వేప నూనె కూడా ఒకసారి స్ప్రే చేసుకోవడం మంచిది. 100 రోజుల లోపల మాత్రము రైతాంగం పత్తి వేసిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింథటిక్ పైరెత్రాడు మందులకు వెళ్ళకండి. దీనివల్ల ఏమవుతుందంటే సకింగ్ పెస్ట్లు ముఖ్యంగా తెల్లదోమ ఎక్కువైపోవడం జరుగుతుంది. కాబట్టి 100 రోజుల తర్వాత మాత్రమే 1-2 సార్లు అవసరం మేరకు మాత్రమే సింథటిక్ పైరెత్రాయిడ్లు వాడుకోవడం మంచిది. ఎటువంటి పరిస్థితులు కూడా పంటని 150 రోజుల కంటే పొడిగించడం శ్రేయస్కరం కాదు. ప్రస్తుతం క్వింటా పత్తి ధర గరిష్టంగా 8,000 రూపాయల వరకు పలుకుతోంది. అయితే గులాబీ రంగు పురుగు రూపంలో ప్రమాదం పొంచి ఉన్నందున శాస్త్రవేత్తలు, అధికారులు సకాలంలో సరైన సూచనలు అందజేయాలని పత్తి రైతులు కోరుతున్నారు.